హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా హబ్బీతో కలిపి మీకు హాయ్ చెప్పేస్తున్నాను. అందరూ కూడా హాయ్ చెప్పేసేయండి ఆయనకు కూడా. ఓకే, నేను వచ్చి ఫంక్షన్లో ఉన్నానమాట. ఫంక్షన్లో క్లిప్ మీకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చి హాలిడేస్ జరుగుతున్నాయి కదా, హాలిడేస్ ముందు రోజు ఏం జరిగిందో మీకు నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చి ముందు రోజు వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు కదా, అది చెక్ చేసుకుంటున్నారు. అది కొన్ని మిగిలిపోతాయి కదా, అవి ఏమైనా ఉంటే చూసుకుంటున్నారనమాట మా పిల్లలు. ఇక్కడ వచ్చి మా పెద్దబాబు రాసుకుంటున్నాడు. తర్వాత పక్కనే వాడు చిన్నాడు కూడా ఉన్నాడు, అది కూడా చూపిస్తాను చూడండి. వాడు అసలు నన్ను తీయొద్దని మొహం అది దాచుకుంటున్నాడు చూసేయండి. ఇక్కడ వీడు కూడా కొద్దిసేపు ఇక్కడ రాసుకుంటున్నాడు. అలాగే ఉంటారు కదా పిల్లలు. తర్వాత వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ రీఓపెన్, స్కూల్ మూడ్ ఇలా ఉందన్నమాట. నీరసంగా వెళ్తున్నారు, చాలా హెవీ లగేజ్తో వెళ్తున్నట్టుగా వాళ్ళు. పాపం అన్ని బుక్స్ మళ్ళీ తీసుకుని వెళ్ళాలి. అక్కడ స్కూల్లో ఉంటుంది కదా, వాళ్ళకి ర్యాక్స్ ఇస్తారు కదా, అందులో పెట్టేసుకుంటారు. ఫస్ట్ 2 డేస్ కూడా ఇలా బుక్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. అందుకని చాలా బుక్స్ ఉన్నాయి, చాలా బరువుగా ఉన్నాయి. కానీ ఏం చేయలేం కదా, కొన్ని ఉంచేయమన్నాను, కొన్ని తీసుకెళ్తున్నారండి. తర్వాత ఇక్కడ వచ్చి మా చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూసారా. తర్వాత డాగీతో కొద్దిసేపు అక్కడ ఆడుతున్నారు చూడండి. అది వస్తుందని ఈ చిన్నపిల్లలు భయపడుతుంటే వాళ్ళ అన్నయ్యలు దాన్ని కొడుతున్నారు. ఐ మీన్ కొట్టడం కాదు, భయపెడుతున్నారనమాట. తర్వాత నేను మా ఇంటి చుట్టూ పైనుంచి చూపించాను చాలా సార్లు. తర్వాత కింద నుంచి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మా ఇల్లు నా వెనకాల ఉంది, నాతో పాటు మా ఇంటిని కూడా నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను చూడండి. మా ఇల్లు కంప్లీట్గా 2 స్టేర్స్ ఉంటుంది, అది అలా ఉంటుంది. బయట నుంచి మీకు కింద నుంచి చూపిస్తున్నాను, పైనుంచి డైలీ చూపిస్తాను కదా. ఓకే, కంప్లీట్గా మా హౌస్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. రోడ్ సైడ్ ఉంటుంది కదా, చిన్న ప్లేస్ ఉంటుంది మొక్కలు వేసుకోవడానికి అని చెప్పాను కదా, అదేనండి ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి కాకర పాదు పెట్టాను నేను, అది మీకు చూపిస్తున్నాను. ఇది కాయలు కూడా వచ్చింది ఇలాగనమాట. మన ఇంట్లో మనం పెంచుకున్న కూరగాయలు కాయలు కాస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అవి మీకు చూపిందామని చిన్న షూట్ చేశానండి. నాకు చాలా ఇష్టం ఇలా కాయలు కాస్తే, మనం పెట్టిన మొక్కలు పువ్వులు పూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇవి వచ్చి 2 కాయలు కాజాయి ప్రస్తుతానికి, అవి మీకు నేను షేర్ చేశాను. కొంచెం దీనికి చీడ వచ్చినట్టుంది, దీనికి మందు ఏదైనా కొడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను, కొట్టించాలి ఇంకా. తర్వాత పాదంతా ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా ఉందండి. నేను అటు సైడ్ చూపించట్లేదు, ఇటు సైడ్ ఓన్లీ తీసాను కొద్దిగా. తర్వాత నేను వచ్చి ఇప్పుడు వర్షం పడింది, ఐ మీన్ నైట్ వర్షం పడింది, మార్నింగ్ వచ్చి ఈ మొక్కలన్నీ పెడదామని తీసుకున్నాను. ఇవి వచ్చి చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవి ఒక్క కుదురు అంటాం కదా, అది 10 రూపీస్ తీసుకున్నారండి. నేను కనకాంబరాలు కొన్ని తీసుకున్నాను, ఇంకా బంతి నారు కొన్ని తీసుకున్నాను. అవి ఏమున్నాయో ఏం లేదని చెక్ చేయాలి ఇప్పుడు లోపల, లేకపోతే కొన్ని పాడైపోయాయి, నేను తర్వాత చూసుకున్నాను. కొన్ని బాగున్నా మాత్రం నేను వేశానండి, అవి కూడా ఎన్ని బతుకుతాయి అనేది తెలీదు. ఓకే, ఇది వచ్చి కృష్ణ బంతి, అది నార్మల్ బంతి. ఇక్కడ వచ్చి ఇవి కనకాంబరం మొక్కలు, ఈ ఫ్లవర్స్ పూస్తాయి కదా బాగా అని కింద వేస్తే మనకి ఇంటికి కూడా బాగా అందంగా ఉంటాయి కదా పువ్వులు పూస్తే. మనకి సంక్రాంతి వస్తుంది కదా, ఈ స్టేజ్లో మనం ఈ 3 మంత్స్ లోపు మనం బంతి మొక్కలు వేసుకుంటే పువ్వులు అనేవి వస్తాయి మన పండుగకి. ఓకే, ఇలా ఉన్నాయండి. ఈ నారంతా మనం ఇప్పుడు ఏం చేయాలంటే విడివిడిగా తీసి అవి 3 కానీ 4 కానీ మొక్కల్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉన్నాయి. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని పాడైపోయినాయి, అన్నీ పాడేశాను. ఇక్కడ నేను సన్నగా ఉన్నాయని 4 తీసుకున్నాను. ఇవి హెడ్స్ ఉన్నాయి కదా, అవి ఉంటే పడిపోతాయని హెడ్స్ కత్తిరించేస్తున్నాను. తర్వాత వాటికి చిగుర్లు వస్తాయి అన్నమాట, అందుకని కత్తిరించుకుని వేసుకుంటున్నాను. అలా కూడా వేసుకోవచ్చు, కానీ తర్వాత అయినా కట్ చేయాలి. కట్ చేస్తేనే మనకి బుషీగా వస్తాయన్నమాట, అంటే దానికి కొమ్మలు వస్తాయి కదా, అందుకని మొక్క అనేది బాగా పెద్దదిగా అవుతుంది. మీకు నేను చెప్పేది ఏవైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో అడగండి, నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను. ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నాను, ఇవి ఇప్పుడు నేను పాతానండి. అవి ఎక్కడెక్కడ పాతాలి ఏంటి అనేది చెక్ చేసుకుంటున్నాను ఇవన్నీ రెడీ చేసుకుని, ఎందుకంటే ప్లేస్ లేదు కదా. ఇక్కడ వచ్చి కేవీఎస్ పెట్టాను, అది ఇప్పుడు ఇవి పెద్దవైతే అది మొత్తం మూసేస్తుంది, ఎందుకంటే బంతి మొక్కలు పెద్దవైతే చాలా పెద్దగా అయిపోతాయి, కొమ్మలు అవి వస్తాయి కదా. కానీ దాని చుట్టూ వేశాను, పెద్దవైతే ప్రాబ్లం, అప్పటి వరకు అయితే పర్వాలేదు.
ఇలా వేసానండి. వేసినప్పుడు షూట్ చేయడానికి ఎవరు లేరని తీయలేదు. వేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. అక్కడక్కడక్కడక్కడ ఖాళీ ప్లేసుల్లో వేసేసాను అనమాట. ఇంకేం చేస్తాం ప్లేస్ లేనప్పుడు, కానీ మొక్కలంటే బాగుంటాయి కదా, వేసుకోవాలి కదా అనిపిస్తుంది. ప్లేస్ లేనప్పుడు ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసేయాలి కదా అని నేను అలా వేసాను. ఓకే, ఇటువైపు వచ్చి కనకాంబరం మొక్కలు వేసుకున్నాను అనమాట. ఒకవైపు మేము అవి వేసాను, ఒకవైపు ఏమో ఇవి వేసాను. ఇవి ఎన్ని బతుకుతాయో ఎన్ని చచ్చిపోతాయో తెలీదు, ఎందుకంటే వేర్లు అవి సరిగా లేవు. నేను చూసుకోకుండా తీసుకున్నాను. లోపల మాత్రం అన్నీ పాడైపోయినాయి పెట్టేసి, బయట మంచిగా పెట్టారు. నేను అవి చూసి తీసేసుకున్నాను అనమాట. లోపల మొత్తం పాడైపోయాయి, మనీ చాలా వేస్ట్ అయిందని కొంచెం సేపు బాధపడ్డాను. తర్వాత ఏం చేయలేం కదా, మనకి ఎంతైతే రావాలో అంతే వస్తుంది, ఇంకేం చేయలేం. తర్వాత మా ఇల్లంతా ఇలా ఉంటుంది, మీకు చూపించాను కదా, రోడ్ సైడ్ ఉంటుంది. ఇట్ సైడ్ 3 స్టేర్స్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదంతా రోడ్డు, ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఈరోజు. కింద నుంచి ఎట్లా ఉంటుంది ఇల్లు, రోడ్డు ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను, చూసేయండి. ఓకేనండి, చిన్న ప్లేస్ అండి. దాంట్లోనే ఈ వీడియో మొన్న షేర్ చేశాను కదా, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. నేను వచ్చి మొక్కలతో ఇలా పేర్లు రాశాను అనమాట, ఐ మీన్ వర్డ్స్ రాశాను. ఇది వచ్చి మా మామయ్య గారి పేరు, వీరాస్వామి ఆయన పేరు, కే వచ్చి మా సార్ నేమ్ అనమాట. ఓకే, నేను పైన రోజ్ ఫ్లవర్తో డెకరేట్ చేశాను. ఓకే, చిన్న చిన్న చేపలు తీసుకొచ్చారు ఈరోజు. అవి క్లీన్ చేసి మన కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత బాగుంటుంది అనే విషయాల్ని, దీంట్లో ఉండే బెనిఫిట్స్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటానమాట. దీని పేరు వచ్చి చిన్న చిన్న చేపలు, వీటి పేరు నాకు తెలీదు. ఓకే, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, ఐ మీన్ బెత్తులు అంటారు కదా, అవి ఉన్నాయి. ఇంకా సంథింగ్ ఏవో ఉన్నాయండి, పేర్లు అసలు గుర్తురావు నాకు కావలసినప్పుడు. తర్వాత వచ్చి కర్రీకి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఆనియన్స్, ఇంకా టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, కారం, ఆయిల్, ఇంకా ఫిషెస్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు నేను షేర్ చేస్తాను. మీకు కూడా బాగుంది అనిపిస్తే మీరు కూడా వండుకుని మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ వచ్చి ఫిషెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. చాలా మంచిదండి ఈ ఫిషెస్ తినడం వల్ల, బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. ముందు వచ్చి కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను, చూసేయండి. సాల్ట్, కారం వేసాను, తగినంత వేసుకోవాలి. మనకి ఎంతైతే అంత ఇష్టం అవుతుంది కదా, కొంచెమంది తక్కువ కొంచెమంది ఎక్కువ తింటారు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి దీంట్లో వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చి కొద్దిగా కరివేపాకు, తర్వాత వచ్చి కొత్తిమీర. ఇవన్నీ మిక్స్ చేసి నేను వచ్చి 5-10 మినిట్స్ వరకు అలా వదిలేస్తానమాట. మనకి చేపలు అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకోవాలి. కానీ మన గరిటతో కానీ చేతితో కానీ కలిపేస్తే అవి పాడైపోతాయి. ఐ మీన్ అంటే అస్తమానం కలపకూడదు, కావలసినప్పుడు ఒకసారి 2 సార్లు కలుపుకోవచ్చు అనమాట. ఆ 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాననేది చూసేయండి. అది అలా మ్యాగ్నేట్ చేస్తే కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చి నేను వేస్తున్నాను ఆనియన్స్. ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి ఫిష్ కర్రీలో, మీరు ఎప్పుడైనా గమనించండి. తక్కువ వేసుకుంటేనే అది టేస్ట్ అనేది బాగుంటుంది, ఎక్కువ వేసేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత చిల్లీస్ వేస్తున్నాను, టమాటో కూడా వేస్తున్నాను, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఫైనల్గా బెండకాయ ముక్కలు వేస్తున్నాను. బెండకాయ చేపల కూరలో వేస్తే డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ అనేది, మీరు ఎప్పుడైనా గమనించండి. తర్వాత వచ్చి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఓకే, ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మీకు చూపించాను కదా ముందు, అలా కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసేయాలి మొత్తం కూడా. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మన ఫిషెస్ అనేవి విడిపోకుండా ఉంటాయి. ఓకేనండి, మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను దీంట్లో వేసుకుంటాను వాటర్, అది కూడా చూపిస్తాను చూడండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకుని అప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ చింతపండు పులుసు వేసేస్తే సాల్ట్, కారం అవన్నీ కూడా మన ఫిషెస్కి పట్టకుండా అవి గట్టిపడిపోతాయి, మీరు గమనించండి ఈ టిప్ కూడా. ఓకే, కొద్దిసేపు అయిన తర్వాత తీస్తే ఇవి ఉడుకుతూ ఉంటాయి వాటర్లో. ఆ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు. మన ఫిషెస్ ఎన్ని ఉన్నాయో చూసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ కాకుండా. అప్పుడే మన ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ చిన్న చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ అన్ని పాటించి ఒక్కసారి వండి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వచ్చి లిడ్ పెట్టేసుకోవాలి.
కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇది ఎలా ఉడుకుతుందో చూసేయండి. ఓకే, ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మన కర్రీని మనం ఎప్పుడు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి రాగానే మనం సిమ్లో పెట్టేసుకోవాలి కర్రీ. అప్పుడు మనకి ఏమవుతుందంటే కర్రీ సూపర్గా టేస్టీగా ఉంటుంది అన్నమాట. స్లోగా ఫ్లేమ్లో ఉడుకుతుంది కదా, అందుకని బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే ఈ టిప్ ఉపయోగించి మీరు ప్రిపేర్ చేయండి ఈసారి. తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసుకుని, దీని దగ్గర పడిపోయింది కదా, బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చిన్న చిన్న ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి తింటే కాల్షియం బాగుంటుందండి, మన శరీరానికి కాల్షియం బాగా ఉంటుంది అన్నమాట. ఐ మీన్ గోల్డ్ అవి పుచ్చిపోకుండా ఉంటాయి, మన ఎముకలు అవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే పాలిచ్చే తల్లులకి చాలా మంచిది ఈ ఫిష్ కర్రీ. కొంచెం చింతపండు పులుసు తక్కువ వేసి వాళ్ళకి పెట్టాలి, ఎందుకంటే చిన్న పిల్లలు కదా పాలు తాగుతారు కదా, అవి చింతపండు పులుసు ఉంటే వారికి అరగదన్నమాట. పులుసు తక్కువ వేసి వారికి పెట్టినట్లయితే వాళ్ళకి పాలు అనేవి బాగా పడతాయి, కాల్షియం బాగా ఉంటుంది అన్నమాట, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. ఈ వ్లాగ్ ఏమనిపించింది, మీకు నచ్చిందా అయితే ఒక లైక్ ఇచ్చేయండి నా వీడియోకి, అవసరమైన వారికి షేర్ చేసేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నేను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.